దశల వారీగా మేడ్చల్ మున్సిపాలిటీని మరింత అభివృద్ది చేస్తామని చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ 12వ వార్డులో సుమారు 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు స్థానిక కౌన్సిలర్ బత్తుల ప్రియాంక మధుకర్ యాదవ్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి సహకారంతో మేడ్చల్ మున్సిపాలిటీ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్డు పనులను ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చిర్ల రమేష్, 12వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్, కాలనీవాసులు నరసింహ, యాదగిరి, శివ, పెంటయ్య, రాజేశ్వర్, కొమురయ్య, నాయుడు, వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక మధుకర్ గారి ఆధ్వర్యంలో 10 లాక్స్ తోని సీసీ రోడ్డు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క వార్డులలో ఈ సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ బీటీ రోడ్స్ కానీ ప్రారంభించుకోవడం జరుగుతుంది. మన మేడ్చల్ మున్సిపల్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం మన మంత్రి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి సహకారంతోనూ మనం ఈ పనులన్నీ ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి ఒక్క వార్డులలోనూ ఈ ప్రోగ్రాంలు మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన మున్సిపల్ అభివృద్ధి అయ్యే లక్ష్యంగా మన మున్సిపల్ డెవలప్మెంట్కై మేము తోడ్పడతాం. అదేవిధంగా మన మంత్రి మల్లారెడ్డి సహకారాలతోనే మనం మేడ్చల్ మున్సిపాలిటీని డెవలప్ చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.